కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కల్పనాదేవి గారు రచించినటువంటి అనుబంధాలు ఆశ వ్యామోహాలు అనే నవల 7వ భాగం చదువుతున్నాను. పెదవులకు లిప్స్టిక్, బాబ్డ్ హెయిర్, కళ్ళకు సుర్మ, రకరకాల డ్రెస్సులు వాడుతుంది. శిరీషను చూడగానే రీటాకు ఈర్ష, అసూయ కలిగాయి. ప్రతి కదలికలోనూ అందాలు వెదజల్లే శిరీష అక్కడ ఉండగా తన ముఖం ఎవ్వరూ చూడరు అనిపించింది. నమస్తే అంకుల్ అంది శిరీష కొత్త డాక్టర్ గారిని విష్ చేస్తూ. అంకుల్ ఏమిటి లవ్లీ డియర్? అంకులు పెంకులు అనుకో, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా వయస్సు 30, మొన్ననే వచ్చింది. నీ పేరు అన్నాడు గోమ్గా చూస్తూ. అతని కళ్ళు శిరీషను చూడగానే జిగేల్మని మెరిశాయి. సారీ సార్, అలవాటు అయిపోయింది పాత డాక్టర్ గారిని అలా పిలవటం అంది. ఇట్స్ ఆల్ రైట్ మై గుడ్ గర్ల్, ఓకే క్యారీ ఆన్ అన్నాడు అందంగా నవ్వి. బతుకు జీవుడు అనుకుని వచ్చేసింది. నల్లగా బాల్డ్ హెడ్, కళ్ళకు కళ్ళజోడు. అతని డేట్ ఆఫ్ బర్త్ 45 అని చెప్తూ ఉంది అని జగన్నాథం గారు చెప్పటం గుర్తుకొచ్చింది. వయసు దాచి కుర్రాళ్లా కనిపించి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరికేమోనమ్మా. డాక్టర్ గారి వ్యవహారం ఏందో, ఆ రీట ఈయన తలుపులు వేసుకుని కూడా ఉంటారు, ఎట్టా తుడవాలి అంది గంగమ్మ గోలెత్తిపోతూ. రిజిస్టర్లో సంతకం చేయడానికి వెళుతూ చాలాసార్లు చూసింది రీట డాక్టర్ గారి ఊళ్ళో గారాలు పోతూ ఉండటం. పేషెంట్లు విసిగిపోతూ ఉన్నారు, డాక్టర్ గారి దర్శనం దొరకదు, కొత్త వాళ్ళు రావటం లేదు, పాత వాళ్ళు ప్రైవేట్ డాక్టర్లకు చూపించుకునేటటువంటి ఓపిక లేని వాళ్ళు మాత్రం గంటల తరబడి ఉండిపోతూ ఉన్నారు. ఆ ఈ లెక్కల్లో తను ఎంతో కాలం ఇక్కడ చెయ్యలేదు అనిపించింది శిరీషకు. హలో శిరీష, డాక్టర్ గారు నిన్ను రమ్మంటున్నారు అంది రీట. శిరీష లేచి వెళ్ళింది. కమాన్ మై స్వీట్ గర్ల్, రా కూర్చో అన్నాడు అదోలా నవ్వుతూ. చెప్పండి సార్ అంది గుమ్మంలోనే ఆగి. నువ్వెవరితోనూ ఓ పోలీస్ మనిషితో ఉంటున్నావుట? నిజమేనా అన్నాడు. నేను నా భర్తతోనే ఉంటున్నాను సార్ అంది. భర్త నీకు పెళ్ళయిందా? నిర్ఘాంతం పోయినట్టుగా చూశాడు. అయింది సార్, నేను నిన్ను చేసుకుందామని అడుగుదామని పిలిచాను. అరేరే, ఎప్పుడైంది? నా చిన్నతనంలోనే అయిందండి. మరి మెడలో మంగళసూత్రాలు ఏవి? కనిపెట్టేస్తున్నట్టుగా అడిగాడు. మా నాన్నగారు జైలు నుంచి వచ్చి నన్ను నా భర్తకు అప్పగించేంత వరకు అవి నా ఒంటి మీదకు రావు సార్. ప్రస్తుతం నా భర్త నన్ను చదివిస్తున్నారు అంది. ఏమిటి, అన్నీ షాకింగ్ న్యూస్లో చెప్తున్నావు? మీ నాన్న జైలుకు వెళ్ళారా? అవును సార్, హత్యానేరం మీద అరెస్ట్ చేశారు. అయితే మంచి చరిత్రే ఉందన్నమాట, వ్యంగ్యంగా నవ్వాడు. మీకంటే ముందే మీ చరిత్ర కూడా ఈ హాస్పిటల్కి వచ్చినట్టే సార్, తను నవ్వింది. నా చరిత్ర వచ్చిందా? వాట్ ఆర్ యూ టాకింగ్, ఐ మీన్ డాక్టర్ అంకుల్ జగన్నాథన్ చెప్పారు సార్. ఏమని? ఎవరో ఏదో అంటారు, మన క్యారెక్టర్ మనకు ముఖ్యం కదా సార్. వస్తాను. నా భర్త పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు సార్, నా రక్షా కవచం కూడా అని నవ్వేసి వచ్చేసింది. నువ్వు నన్ను బెదిరిస్తున్నట్టుగా తోచింది. నా సంగతి నీకు తెలియదు సిరి, నువ్వు నాతో మంచిగానే ఉండాలి, లేదంటే విషయం చాలా దూరం పోతుంది. నువ్వు చాలా పెద్ద పెద్దవాళ్ళతోటి పరిచయాలు ఉన్నాయి నాకు. అంటే మీరు నన్ను బెదిరిస్తున్నట్ట? కళ్ళెత్తి సూటిగా ప్రశ్నించింది శిరీష. నువ్వేమైనా అనుకో, నో అబ్జెక్షన్. ఒక్కసారి మాత్రం నన్ను కాదంటే, నీకు నాకు ఎప్పటి నుంచో సంబంధం ఉందని నేనే వచ్చి నీ మూడుతోటి చెప్పి నీ కాపురం ఊడపెక్కగలను. నన్ను తక్కువగా అంచనా వేకు. నేను కోరుకున్న అమ్మాయి నా ఒడిలో బాలాసిందే, కాదంటే పుట్టగతులు లేకుండా చేయగలను. నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను. పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే భార్యతో గొడవ పడాల్సి వస్తుందని పెళ్ళి మానేసి రోజుకో రామచిలకతోటి ఎంజాయ్ చేసేనటువంటి నాకు పత్తిది కప్పులు చెప్పుకు అన్నాడు. మన్నాడు శిరీష రాగానే అసహనంగా తన ఆగ్రహాన్ని బయట పెట్టేశాడు లోకనాథం. హలో మై డియర్ డాక్టర్, ఏమంటారు ఏమంటారు, ఏది ఒకసారి ఇటు తిరిగి చెప్పండి సార్. పాపం ఆ పిచ్చి పిల్ల ఇప్పటికు కట్టుకున్న మొగుడే కన్నెత్తి చూడలేదు. అలాంటి పిల్ల నీలాంటి బేవస్ నా కొడుకుని సరే అంటుందని కలగంటూ ఉన్నామా? నీ గురించి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి జగన్నాథం గారు నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి నా చేతికి ఇంత ఈజీగా దొరికిపోయావు. నేనే ఆ పిల్ల మొగుడిని, ఏది చెప్పు, ఏవో చెప్పి కాపురం ఊడగొట్టేస్తానన్నవాటిగా, రా ఓసారి నీ సరదా కూడా తీర్చేస్తాను అని గుమ్మం దగ్గర నుంచి వినబట్టంతో గదిలోని ఇద్దరు తల తిప్పి గుమ్మం వైపు చూశారు. అక్కడ గుమ్మానికి ఆనుకుని ఎస్ఐ వర్షంలో కనిపించాడు హరీష్.
శిరీష దిగ్భ్రాంతురాలైంది. డాక్టర్ నిశ్చేష్టుడయ్యాడు. అరే నిన్నేనయ్యా స్వామి, ఆ పిల్లమొగుడి నేనే రా. ఏమిటి, ఏదో చెప్తానన్నావు అన్నాడు డాక్టర్ని సమీపించి. చెప్పుబే, ఆడవాళ్ల దగ్గర కూసేటటువంటి ప్రగల్భాలు గుర్తుకురావటం లేదా, మాట పడిపోయిందా అన్నాడు గద్దిస్తూ. అదేమో నేను ఏదో సరదాగా జోక్ చేశానంతే అన్నాడు. అయితే నేను సరదాగానే సమాధానం చెప్తాను అంటూ చెంప పేలిపోయేలాగా ఒక్కటి కొట్టాడు. కెవ్వుమంటూ గింగిరాలు తిరుగుతూ వెళ్ళి గుమ్మం మీద పడ్డాడు. నువ్వు చేపట్టిన వృత్తేమిటి, నువ్వు బతికే తీరేమిటి, డాక్టర్ అంటే దేవుడితో సమానం, అలాంటి పవిత్రమైనటువంటి స్థానంలో ఉండి ఇంత నీచంగా బిహేవ్ చేస్తావా, ఆడదంటే అంగట్లో బొమ్మ అనుకున్నావురా రాజకీయ. అమ్మరా, జన్మనిచ్చిన తల్లితో సమానం, మాతృస్వరూపిణి, నీలాంటి సన్నాసికి ఆడదాని విలువ ఎలా తెలుస్తుందిరే, మంచం మీద సుఖాన్నిచ్చే భోగ వస్తువు కాదురా ఆదిశక్తి. పవిత్రమైనటువంటి ఈ భారత భూమిలో పుట్టి అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత నిర్దాక్షిణ్యంగా బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవాలని చూస్తున్నావా, ఆ పిల్ల మొగుడు ఎస్ఐ అని తెలుసా, తెలిసి ఇంత నిషానికి తెగించావంటే నిన్నేం చేయాలి, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయా, ఎవరువే ఆ తెలిసిన వాళ్ళు, వాళ్ళు నీలాంటి ఊరకుక్కలే అని అనుకున్నావా, ఊరకుక్క కూడా దాని సీజన్లో మాత్రమే సృష్టిధర్మం అని పాటిస్తుంది, నువ్వు దానికంటే అన్యాయంలో ఉన్నావురా నా కొడక, ఈవేళ నా చేతిలో నువ్వు అయిపోయావు బే అంటూ మళ్ళీ వెళ్ళి కాళ్ళ పట్టుకుని లేవదీశాడు లోకనాథాన్ని హరీష్. అప్పటికే ముందు పళ్ళు కదిలి అరసోలేడు రక్తం కక్కుకున్నటువంటి డాక్టరు కీచుగా అరిచి హరీష్ కాళ్ళు పట్టుకుని ఏడ్చేస్తూ, రక్షించండి సార్, బుద్ధి తక్కువగా ప్రవర్తించాను, ఇంకెప్పుడు ఎవరి జోలికి ఇవ్వడం, నా మాట నమ్మండి, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ లీవ్ మీ, గాడ్ ప్రామిస్ సార్, ప్లీజ్ సేవ్ మీ అని ఏడ్చేశాడు. హరిజీ వదిలేయండి, నేను ఇంకా చూడలేను అంది శిరీష. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను, ఇంకోసారి తోక జాడించావో నాలో రాక్షసుని చూస్తావు, మైండ్ ఇట్ అని వాడిని వదిలేసి శిరీషను తీసుకుని వచ్చేసాడు. ఇంకా నువ్వు ఈ ఉద్యోగం చేయొద్దు, అసలు రోజులు బాగాలేవు సిరి, ఏ సన్నాసి బుద్ధి ఎలా మారుతుందో చెప్పలేం, నేను కాపాడుకోవడం నా డ్యూటీ అయిపోతే మనకి బువ్వరాదు, నా సంపాదన చాలు, ఆత్మాభిమానం ఆవకాయానుకు, భర్త సంపాదన భార్య కోసమే, ఓకేనా అన్నాడు. శిరీష తల ఊపింది. ఉద్యోగం మానానని లేకపోయినా అతనికి కోపం వస్తుందేమో అనే భయంతో రిజిగ్నేషన్ రాసిచ్చి ఊరుకుంది. ఉదయం అతను డ్యూటీకి వెళ్ళాక సర్పంచ్ గారింటికి వెళ్ళింది. ఆయన ప్రయాణం హడావిడిలో ఉన్నారు. రామాసిరి, ఏమిటి ఇలా వచ్చాం, ఏం కావాలి, ఆప్యాయంగా పలకరించి కూర్చీ చూపించాడు నవ్వుతూ. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు, రేపు వస్తానండి అంది శిరీష. మా తమ్ముడు విజయవాడలో ఇల్లు కట్టాడమ్మా, ఈ రాత్రి గృహప్రవేశం, అందుకని బయలుదేరాం, పర్వాలేదు చెప్పు. ఇంటి ఆవిడ తయారయ్యి వచ్చేసరికి ఎంత లేదనుకున్నా ఇంకో అరగంట పట్టుతుంది అన్నాడు కూర్చుని నవ్వుతూ. ఏం లేదంకు, ఇంకో ఉద్యోగం ఏదైనా నాకు చూపించగలరేమో అడుగుదామని వచ్చాను, ఇప్పుడు చేస్తూ ఉన్నది వదిలేస్తున్నాను అంది. ఏమా ఎందుకని, ఆయన ఆదుతాగా అడిగాడు, దాచలేక చెప్పేసింది. ఓరి వీడి అసాధ్యం కూనా, వీడి ఇంత పాపాత్ముడా, జగన్నాథం చెప్తే ఏమో అనుకున్నాను, ఇట్టాంటోడు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు, పోరం పోకముండా కొడుకులు, నా పరువు కాస్త పోతుంది, వచ్చాక వీడి ఎవరు ఏందో చూస్తా, నువ్వు ఇంటికి వెళ్ళు, ఈయన్ని పీకెన్ చేసి ఇంకో డాక్టర్ని చూడమంటాను, ఏడనే సెద్దువులే, ఓ 10 రోజులు సెలవెట్టేయమ్మా అన్నాడు లేస్తూ మీసం మెలేస్తూ. రక్షించారంక, రిజైన్ చేసేద్దాం అనుకున్నాను అంది శిరీష. అందరి పని చేయకమ్మా, నేనున్నాగా, లీవ్ లెటర్ రాసి నేను అంపుతా అన్నాడు. లీవ్ లెటర్ రాసి ఆయనకిచ్చి వచ్చింది. ఇంటికి వస్తూ ఉండగా రీటా ఎదురైంది. హలో సిరి అంది నవ్వుతూ. హలో అంది ముక్తసరిగా. పద వెళ్దాం అంది రీటా. నేను లీవ్ పెట్టాను, డాక్టర్ గారిని మారుస్తానని రెడ్డి గారు అన్నారు, డాక్టర్ మారాక వస్తాను, నువ్వు వెళ్ళు అంది శిరీష. అరే సిరి, పాపం డాక్టర్ గారు పళ్ళ నొప్పితోటి జ్వరపడ్డారు తెలుసునా, నీ పట్ల అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడ్డారు, ఒక్కసారి నీకు అపాలజీ చెప్పాలని నీకోసం ఏదో చూస్తున్నాను, ఒక్కసారి కనిపించి వెళ్ళు ప్లీజ్, నేనుంటాను కదా, నీకు భయం ఎందుకు, అదే రోగం నిన్ననే కుదిరిపోయింది,
ఇంకా నువ్వు వస్తావని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. సెలవు పెట్టావా? ఏమాత్రం భాగ్యానికేనా? అంది నవ్వుతూ. నాకు అతని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తున్నదిట. నేను రాను, నువ్వు వెళ్ళు. అలా అనుకు సిరి, పాపం క్షమించేసాయి. చాలా సిగ్గుతోటి చితికిపోతూ ఉన్నాడు. పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. ఒకసారి కనిపించి క్షమించనని చెప్పి వెళ్ళిపో. ఆ తర్వాత వాడెవరో నువ్వెవరో, నేను నీ పక్కనే ఉంటాను కదా అంది కన్విన్స్ చేస్తూ. సరే పద అంది. ఒక్కసారి ఘాటుగా సమాధానం చెప్పొచ్చేస్తే సరిపోతుంది అనిపించి. ఆసుపత్రి నిర్మానుష్యంగా ఉంది. ఇదేమిటి, పేషెంట్ లేరి అంది. పంపించేసా? డాక్టర్కే రోగం వస్తే చూసేదెవరు? నువ్వు పదా, నేను వస్తాను అంది రీట. శిరీష నాలుగు అడుగులు వేసి వెనకాల తలుపు మూస్తున్నటువంటి చప్పుడుకి గిరుక్కున వెనక్కు తిరగబోయింది. డాక్టర్ త్వరగా రండి, పిట్ట ఎగిరిపోతుంది అంటూ వెనక నుంచి శిరీష నోరు నొక్కి పట్టుకుంది గట్టిగా రీట. ప్రమాదం గ్రహించి రీటాను వదిలించుకోబోయింది. ఇంతలోనే సిరేంజ్తో వచ్చినటువంటి డాక్టర్, నువ్వు కంగారు పడుకు, నేనున్నాగా, ఎక్కడికి ఎగిరిపోతుంది, వల్లో పడింది ఈ రాత్రి, దీన్ని నేను కసి తీర అనుభవించాలి. రేపు స్మగ్లింగ్ ముఠా విక్రమ్కి దీన్ని 25 లక్షలకు అమ్మేయాలి. ఆ డబ్బు పట్టుకుని మనం పారిపోవాలి. ఇంకా చాలా కథ ఉంది. అంబులెన్స్కి ఫోన్ చేసావా అన్నాడు శిరీషకు ఇంజక్షన్ చేస్తూ. దీనికి స్పృహ తప్పితే తప్ప నాకు ఖాళీ ఉండదు చేతులకు అంది రీట. వాళ్ళ నుంచి తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించి ఓడిపోయింది శిరీష. తనని అంబులెన్స్లో చేరుస్తారా? ఎక్కడికి? ఇంత దారుణమా? ఈ విషయం హరీష్కు తెలియదు. నిజంగానే తనని స్మగ్లింగ్ ముఠాకి అమ్మేస్తారా? ఈ రాత్రి ఈ దరిద్రుడి కామదాహానికి తను బలి కావాల్సిందేనా? భగవాన్ రక్షించు అంటూ చీకట్లో ఏదో లోకాలకు జారిపోయింది శిరీష. గర్వంగా నవ్వుకున్నాడు లోకనాథం సిరంజును తీసేస్తూ. నల్లని కారుమబ్బులు కమ్మిన ఆకాశం కుంభవృష్టిగా వర్షిస్తూ ఉంది. మిన్ను మన్ను ఏకమై మెల్లగా స్పృహలోకి వచ్చినటువంటి శిరీషకు మొదట తనెక్కడ ఉందో అర్థం కాలేదు. కళ్ళు తెరిచి చూసింది. కిటికీ దగ్గర నిలబడి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు లోకనాథం. అది ఖరీదైనటువంటి గదిలా కనిపించింది. విశాలమైనటువంటి బెడ్ మీద పడుకోబెట్టబడి ఉంది శిరీష. కాళ్ళు చేతులు ఫ్రీగానే కనిపించాయి. అంటే తను ఎక్కడికి పారిపోలేదనే ధీమా కావచ్చును. తనకి తెలియలేనప్పుడు ఈ నీచుడు తను ఏమైనా చేశాడా? కంగారుగా చూసుకుంది. తను ఏ బట్టలతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరిందో వాటిల్లోనే ఉంది. తన శరీరంలో మార్పులు ఏమీ కనిపించలేదు. శిరీష దృష్టి లోకనాథం మీద పడింది. అతని మాటలు ఆలకించింది. అచ్చమైనటువంటి కన్య కుసుమం సార్. అందమా? నేను వర్ణించలేను కానీ అపరంజి బొమ్మే. ఇంకా తుమ్మిద నిరగనటువంటి అనాఘ్రాణత పుష్పం సార్. ఆ ఎస్ఐ దీని కళ్ళ ఎదురుగా ఉంచుకుని లొట్టలేశాడేమో కర్మ. నన్ను కొట్టినందుకు వాడికి, నన్ను కాదన్నందుకు దానికి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని ఉద్యోగం పోతే పోయిందని వచ్చేసాను. మీరు పంపినటువంటి అంబులెన్స్లోనే తీసుకొచ్చి మీరు బుక్ చేసినటువంటి రూమ్లోనే పడుకోబెట్టాను. లేదు సార్, అమ్మతోడు కనీసం చిన్న ముద్దు కూడా తీసుకోలేదు. ఇంకా ఫస్ట్ స్టాన్స్ మీక. ఎంతో ఆస్తి ఉన్నాను సార్, ఒక్కసారి నేను రుచి చూస్తాను. ఇంకా ఆ పిల్లకు మెలకు రాలేదు. టైం అంతా దాన్ని తీసుకుని రావడంతోనే అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల 3 గంటలు ఇరుక్కుపోయాం. నన్ను మొహమాట పెట్టేస్తూ ఉన్నాడు. దానికి మెలకు రాకుండా ఇంకో ఇంజక్షనా? అమ్మో ప్రమాదం సార్, వెంట వెంటనే అలా ఇవ్వకూడదు. ఫస్ట్ ఛాన్స్ నేను మీకు ఇవ్వాలంటే 50 లక్షలు కావాలి మరి. అంతవరకు విన్నటువంటి శిరీషకు తను ఇంకా కన్యగానే ఉన్నందుకు సంతోషపడింది. కానీ ఎవరికో అమ్మేస్తూ ఉన్నాడు, రేటు మాట్లాడుకుంటున్నాడు. ఆ వచ్చేవాడు ఫస్ట్ ఛాన్స్ను కోరుతున్నాడు. ఈ విష వలయం నుంచి ఎలా తప్పించుకోవాలి? చుట్టూ చూస్తూ గుమ్మం దగ్గర ఆగిపోయింది. మంచానికి దగ్గరగానే ఉంది గుమ్మం. ఏమాత్రం సవడి కాకుండా 2 సార్లు దొల్లి మంచం మీద నుంచి కిందకు జారి ఊహించినంత వేగంగా లేచి పరుగెత్తి తలుపు తీసి బయటకు వెళ్ళిపోయింది. సంధించి విడిచినటువంటి బాణంలా తోచిన దిక్కుకు పరిగెత్తింది శిరీష. అరే కొమ్మగులింది సార్, దానికి తెలివి వచ్చింది, పారిపోతుంది అంటూ శిరీష వెంటబడ్డాడు లోకనాథం. ఏయ్ ఆగు, నిన్నే ఆగు, నీ అమ్మ ఆగవే అంటూ బండబూతులు తిడుతూ వెంటపడ్డాడు లోకనాథం. ఎదురుగా కనిపించినటువంటి రూఫ్ గార్డెన్లోనికి పరిగెత్తి అక్కడ భార్యతో కూర్చుని ఉన్నటువంటి ఫుల్ సూట్ పెద్ద మనిషిని
కాళ్ళ మీద పడిపోతూ నన్ను రక్షించండి సార్, ఆ దౌర్భాగ్యుడు నా స్మగ్లింగ్కి అమ్మే స్మగ్లర్స్కి అమ్మేస్తూ ఉన్నాడు అంటూ లోకనాథం వైపు వేలు పెట్టి చూపించింది. వెయిటర్స్, ఆ సాతిని పట్టుకోండి, ఆ ఫుల్ సూట్ పెద్ద మనిషి ఆజ్ఞాపించాడు. వెయిటర్స్ తన వైపు రావడం చూసి వెనక్కు పరిగెత్తి గదిలోనిగిపోయి బోల్ట్ వేసుకున్నాడు. ముందు ఆ గది లాక్ చేసి తాళం ఇలా ఇచ్చి పోలీసులకు ఫోన్ చేయండి. ఆయన మళ్ళీ కమాండ్ చేశాడు. ఆ గది లాక్ చేసి తాళం ఆయన చేతులకు ఇచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు. ఎవరమ్మా నువ్వు, ఏ ఊరు? ఆయన శిరీష తల మీద చేయి వేసి అభయమిస్తున్నట్టుగా, నేనుండగా నీకు ఇక్కడ ఏ ప్రమాదం లేదు, ఎవ్వరూ ఏమి చేయలేదు తల్లి, భయపడక విషయం చెప్పు అన్నాడు అనునయంగా చూస్తూ. పాపం ఏడుస్తోందండి, ఆడపిల్లను అన్యాయం చేసేవాళ్ళు, ఆ వెధవను ఉరి తీయాలి అంది ఆగ్రహంగా. ఆయన భార్య శిరీషను సంభ్రమంగా చూస్తూ, అలాగలే, ముందు ఈ పిల్ల వివరాలు కనుక్కుందాం అని శిరీష వైపు తిరిగి, నీ ఎదురుగానే వాడిని పోలీసులకు పట్టిస్తాను, డోంట్ వరీ బేబీ, చెప్పే ముందు మీ వాళ్లకు ఇన్ఫామ్ చేయాలి కదా, నువ్వు ఇక్కడ మా దగ్గర క్షేమంగా ఉన్నావని. మీ నాన్నగారు ఎవరు, ఏం చేస్తారు, ఏ ఊరి మీది అన్నాడు సెల్ ఫోన్ తీస్తూ. ఆగి శిరీషను దిగ్భ్రమగా చూస్తూ కళ్ళు పెద్దవి చేశాడు. నేను నా పేరేమో శిరీష, నాకెవ్వరూ లేదు సార్, ప్రస్తుతం నేను సత్యంపల్లిలో ఉంటున్నాను. మా అమ్మ కొంపతీసి నువ్వు పుష్పాధరి కూతురువా? ఆయన సందేహాస్పదంగా చూశారు. అవును సార్, మీకెలా తెలుసు? ఈసారి శిరీష చైతుర్యాలైంది. మీది పార్వతీపురం ఒకప్పుడు, మీ నాన్నపేరు ప్రభాకరం, మీ అమ్మ పుష్పాధరి, టీచర్ అవునా అన్నాడు ఆయన గాఢంగా నిట్టూరుస్తూ. ఈసారి చాలా కరెక్ట్గా చెప్పారు. మా అమ్మ మీకు తెలుసునా? విస్మయంగా అడిగింది శిరీష. నాకు నీ వివరాలన్నీ తెలిసిపోయాయి. మీ నాన్న జైల్లో ఉన్నాడు, మీ అమ్మ పోయిందని కూడా తెలిసింది. విద్య కొడుకు హరీష్ నీకు తోడుగా ఉన్నాడని కూడా తెలిసింది. నిన్ను చూడగానే ప్రభాకరాన్ని చూసినట్టుగా అనిపించింది, అందుకే గెస్ చేశాను. ఇన్నాళ్ళు దూరమే, అందరినీ వదిలేశాను, కానీ నేనున్నాను అని మళ్ళీ నువ్వు వచ్చి కాళ్ళకు చుట్టుకున్నావు. మీ నాన్న జైలు నుంచి వచ్చాక వద్దాం అనుకున్నాను విభావరి మదన్ దించడానికి. నువ్వు ఇలాగ వచ్చి ఇంత ప్రమాదంలో ఇరుక్కుంటే చూస్తూ ఊరుకోగలనా? ముందు ఆ త్రాష్ట్రుడిని పోలీసులకు అప్పగించి వెళ్దాం. పాపం ఆ హరిగాడు నీ గురించి కంగారు పడుతూ ఉండుంటాడు, వాడిని హఠాత్తుగా ఆశ్చర్యపడుద్దాం. వాడి ఫోన్ నెంబర్ చెప్పు అన్నాడు ఆయన. మీరెవరో నేను నీకు చాలా దగ్గర వాడమ్మా, కావలసిన వాడిని. నేనెవరినో నీకు చెప్తాను, ముందు ఫోన్ చేయి తల్లి అన్నాడు సల్లిస్తూ. శిరీష నెంబర్ చేతికి డైల్ చేసింది. హలో హరీష్ కంఠం చాలా విసుగ్గా అనిపించింది. హలో హరిజీ, నేను అంది. సిరీ, మై గాడ్, నువ్వా? ఆర్ యు సేఫ్ నో? ఆదుద్ద ధ్వనించింది ఆ కంఠంలో. నన్ను మహానుభావులు రక్షించారు, మీరు వెంటనే రండి, వచ్చేస్తున్నాను, అడ్రస్ చెప్పు. శిరీష ఫోన్ ఆయనకిచ్చింది. ఆయన అడ్రస్ చెప్పి లైన్ కట్ చేసి వెయిటర్ని పిలిచాడు. నువ్వేమీ తిన్నట్టుగా లేదు, ఎప్పుడు తిన్నావో ఏమో చెప్పు తల్లి. ఏం తెప్పించను? ఫోన్ జేబులో పెట్టుకుని అడిగారు. ముందు మీరెవరో తెలియాలి అంది ఆయన్ని ఆవిడ్ని చూస్తూ. నేనెవరో తెలిస్తే కానీ తినకూడదని ఏమో పిచ్చి తల్లి, నేను నీకు పెదనాన్న అవుతాను, మీ నాన్న ప్రభాకరం నా సొంత తమ్ముడు సరేనా అన్నాడు. అంటే మీరు మిల్లు కృపాకరం గారా? హఠాత్తుగా గుర్తొచ్చినట్టుగా అడిగింది. అవును తల్లి, ఆ కృపాకరాన్ని నేనే అంటూ ఉంటే నీలి నీడలు ముసిరాయి ఆయన ముఖంలో. కచ్చిపుతోటి ముఖం తుడుచుకుని వేడిగా మూడు కప్పులు కాఫీ తీసుకురామనమని వేటని పంపారు. శిరీష ఆయన్నే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. కాఫీ వచ్చాక, ముందు కాఫీ తాగు, ఈ వాన రావటం నిజంగా ఈవేళ చాలా మంచిదైంది, ఇంటికి వెళ్ళేసరికి తడిసిపోతామని, వాన వెలిసాక వెళ్ళవచ్చు అని ఇలా వచ్చి కూర్చున్నా. మా ఆవిడకు భక్తి చాలా ఎక్కువ, గుడులు పూజలు అంటూ ఉంటుంటుంది. కనకదుర్గ దర్శనం చేసుకుని రాగానే శుభశకునంలాగా నువ్వు తారసపడ్డావు అన్నారు కృపాకరం గారు. భార్యకు ఒక కప్పు, శిరీషకు మరో కప్పు ఇచ్చి తను కూడా సిప్ చేస్తూ, పెద్దనాన్నగారు మీరు ఏమయ్యారో తెలియక చచ్చిపోయాననుకున్నారు కదూ. ఆయన విషాదంగా నవ్వాడు. చనిపోవాలనే ఈతరాని నేను కృష్ణానదిలో దిగేశాను, నీళ్లు మింగి స్పృహ కోల్పోయాక ఏమైందో తెలియదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాను.
ఆపేసి రానివ్వు. హరికి నీకు ఒకసారే చెప్తాను, నేనెవరో తెలిసాక వాడు అడుగుతాడు కదా. ముందు నువ్వు రిలాక్స్ అవ్వాలి తల్లి. అసలే భయంతో ప్రాణం బెదిరిపోయి ఉండుంటుంది. ఈ రాస్కెల్ని పోలీసులకు పట్టించాక ఇంటికి వెళ్ళిపోదాం, వాన కూడా కాస్త తగ్గింది కదా అన్నారు ఆయన. ఆయన భార్య శిరీషని పట్టి చూస్తూ, ఏమండి ఈ అమ్మాయి మీ తమ్ముడు కూతురు అయితే మనకి కూతురే కదూ, మనతో మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం, ఆడపిల్లలు లేని మనకు ఆ లోటు తీరుస్తుంది. నేను ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూస్తాను. శిరీషట పేరు కూడా లవ్లీగా ఉంది, పేరు చక్కనిదా మనిష, రెండు పోటీలు పడుతూ ఉన్నాయి కదూ అంది పెద్ద కళ్ళతోటి శిరీషను ఆనందంగా తెరకిస్తూ. అలాగే కళ్ళ నీ ఇష్టం అని నవ్వి, నా భార్య అమాయకురాలు కాదు, గడసరి కాదు, మనసులో ఏమీ దాచుకోలేదు. ఈవిని చేసుకున్నాక నేను నిజంగా సుఖ సంతోషాలను అనుభవించాను. నా మాట వేదవాక్కు, తూచా తప్పక పాటిస్తుంది. అలాగే ఆవిడ ఇష్టాలని, సరదాలను, ఆశలను నేను కాదనను, వద్దనను. మాకో బావ పుట్టాడు అని ఆయన అంటూ ఉండగానే పోలీసులతో కలిసి హరీష్ పరుగులాంటి నడకతోటి పైకి వచ్చేశాడు. సిరి అంటూ చేతులు చాపాడు. హరీజీ అంటూ వెళ్ళి ఆ చేతుల్లో వాలిపోయినటువంటి శిరీష బావురు మంది, ఊరుకో సిరి ఊరుకో, నేను వచ్చేసాను కదా, నువ్వు నాకు క్షేమంగా దొరికావు అదే చాలు నాకు. ఏడి ఆ రాస్కే అన్నాడు శిరీషను అన్నయిస్తూనే. రండి సార్, నేనే గదిలో పెట్టి తాళం వేశాను, ఈ కృపాకరం సర్ది ఈ లాడ్జు అన్నాడు ఆ వెయిటర్ కృపాకరాన్ని హరీష్కు చూపిస్తూ. వీరే నన్ను రక్షించినటువంటి మహానుభావులు హరీజీ అంది శిరీష. గ్లాడ్ టు మీట్ యూ సార్. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తోంది అన్నాడు. ముందు నీ డ్యూటీ సంగతి చూడు మై బాయ్, మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు కృపాకరం గారు. థ్యాంక్ యూ సార్ అనేసి ఆ గది దగ్గరకు వెళ్ళాడు హరీష్. రత్నపురి ఎస్ఐ, విజయవాడ ఎస్ఐ, ఇంకా చాలామంది పోలీసులే వచ్చారు అక్కడకు. అంతా హరీష్కు సాల్యూట్ చేసి, ఎస్ సార్, ఓకే సార్, ఐనో సార్ అంటూ కూడా తిరుగుతున్నారు. శిరీష కృపాకరం ఇద్దరు కళ్ళు వదులు చూస్తున్నారు. వీడు ఎస్ఐ అని విన్నాను, ఈ ఎస్ఐ అంతా వీడికి ఇంత బదులు చేస్తున్నారేంటమ్మా, ఏమిటి సంగతి అడిగారు కృపాకరం గారు. నాకు తెలియదు కదా నాన్నగారు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అంది శిరీష. ఉండు అడిగేద్దాం అని, హలో రెడ్డి జస్ట్ ఎ మినిట్ అని రత్నపురి ఎస్ఐని పిలిచారు ఆయన. చెప్పండి సార్, వాట్ హ్యాపెన్ అన్నాడు హడావిడిగా వచ్చేతను. హరీష్ని చూపిస్తూ, అతనెవరు ఎస్ఐ అని విన్నాను అన్నాడు. నిన్నటి వరకే సార్, ఈరోజు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఆయన ఐపీఎస్ సెకండ్ క్లాస్లో వచ్చారు సార్. ఆయన స్నేహితుడి కోసమని ఈ 4 నెలలుగా ఎస్ఐగా వర్క్ చేశారు. ప్రభుత్వం తన తప్పును సవరించుకుని ఎస్పీగా ప్రమోట్ చేసింది సార్ అని వివరించాడు. ఐసీ అని తల పంపించాడు. అతన్ని పంపించేసి, మీ ఆయన ఎస్పీగా అవతారం ఎత్తాడమ్మా అన్నాడు కృపాకరం నవ్వి. శిరీష నమ్మలేనంత సంభ్రమంగా చూస్తోంది. తన భర్త ఎస్పీ, పోలీస్ ఆఫీసర్ అనుకోగానే చెంపల్లోకి వెచ్చని ఆవిరి వచ్చింది. తలుపుది తలుపు మూసుకుని లోపల కూర్చుంటే ఒగ్గేస్తామనుకుంటున్నావా, ఎరగదిస్తాంబే, ఈ ఏళ నీ వ్యాపారం ఏదో చూడకుండా ఒగ్గేసేదే లేదు, నీ అదృష్టం ఏందో కానీ హరీష్ సారు ఎస్పీగా ఛార్జ్ తీసుకోగానే దొరికేసినావు. నా ఏళ నీకుందిరాయి పెళ్ళి, తలుపు తీస్తే శిక్ష తగ్గుద్ది, తీయకపోతే పెరుగుద్ది, ఆనక చెప్పలేదనుకో మాకు. తలుపు తీస్తావా లేదా, ఎరగదనమంటావా, మర్యాదగా తీవే అని తలుపులు తెరిచారు పోలీసులు. ఏమేమో సుందరమైన కళలు కన్న లోకనాథం తెల్లగా పాల్పోయినటువంటి ముఖంతో దొరికేశాడు. ఏరా ఏమిటి నిన్న కూసో, ఇంగ్లీష్లో రక్షించుకొని ఏడ్చి ఈవేళ మళ్ళీ నీ నైజం బయటపెట్టేశావా, ఉద్యోగం కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డావు అంటే నిజంగానే నీ వెనక ఏదో పెద్ద ముఠాయే ఉందన్నమాట. అవునా, అసలు శిరీషను ఏం చేద్దామని అంబులెన్స్లో తీసుకొచ్చావురా, నీ మాట వినంది కనుక ఆ పిల్లను స్మగ్లింగ్ ముఠాకు అమ్మేద్దాం అనుకున్నావా, చెప్పరా, మాట్లాడబే, స్పీకప్ అంటూ హరీష్ గర్తించి అడుగుతూ లోకనాథాన్ని చితక్కొట్టేస్తూ ఉంటే అతగాడు కింద పడి పొల్లగిందలు పెడుతూ ఏడుస్తూ ఉంటే శిరీష కృపాకరం అక్కడ చూడలేక యువతలకు వచ్చేసారు. కొట్టకండి సార్, చెప్తాను చెప్పేస్తాను, ఆ ముఠా వాళ్ళు ఈ ఊరే అని ఏదో చెప్పబోతూ ఉంటే
ఓ వేట చేతిలో రివాల్వర్ ఢామ్ అని పేలింది. గుండు సూటిగా వెళ్ళి లోకనాథం గుండెల్లో దిగబడిపోయింది. ఆ భవంతి దద్దరిల్లేంత గట్టిగా చావుకేక పెట్టి నేలకు ఒరిగి ప్రాణాలు వదిలేశాడు లోకనాథం. అతని ఆశలు, సుందర స్వప్నాలు అతనితో పాటుగా అనంత విశ్వంలో కలిసిపోయాయి. హరీష్ పోలీసులు ఆ వేటను తరుముతూ వెళుతూ ఉంటే కింద దానిపోయేటటువంటి కారులోంచి ఒక మానాయుధం పేలి ఆ వేటని బలి తీసుకుంది. రహస్యం బయటకు రాకుండా శత్రువులు ప్రీ ప్లాన్డ్గా వ్యవహరించారంటేనే అర్థమైంది హరీష్కి. ఆ గదిలోంచి తనని రక్షించమని ఎవరికో ఫోన్ చేసి ఉండుంటాడు లోకనాథం ఆశగా. లోకనాథం జేబులోని సెల్ తీసి నెంబర్ చూశాడు. కనీసం 10-15 సార్లు అయినా ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు, ఈ నెంబర్కు ట్రై చేయండి ఇమ్మీడియట్లీ, హరియప్ అని వాళ్లకు ఆర్డర్స్ పాస్ చేసి వెనక్కి వచ్చాడు కృపాకరం గారి దగ్గరకు. సారీ సార్, వేటని ఎవరో కొనేశారు, డబ్బు కాసుపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఊఫెలో. లోకనాథం తన చావటమే కాదు ఆ వేటను కూడా తోడు తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరికీ ఈ విధంగా చావరాసి పెట్టి ఉన్నట్టుంది అన్నాడు గాఢంగా నిశ్వసిస్తూ. నీకు ఇక్కడ పని అయిందా, మాతో వస్తావా, మమ్మల్ని వెళ్ళమంటావా అన్నారు ఆయన. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరెవరో చెప్పలేదు అన్నాడు హరీష్. ఇంకా నన్ను గుర్తుపట్టలేదా హరి? నేను రా, నీ మేనమావను, మీ అమ్మ వీణాధరికి స్వయాన అన్నగాని, ప్రభాకరం నా తమ్ముడు అన్నారు ఆయన. అంటే మీరు కృపాకరం గారా? నేను మిల్లుని కొన్నమాట నిజమే, కానీ నా పేరు కృపాకరం మాత్రమే అన్నాడు ఆయన నవ్వుతూ. సారీ మావయ్య, మీరు లేరని అంతా అంటూ ఆగిపోయాడు. నాకు తెలుసు నేను పోయానని అనుకున్నారు, వాళ్ళ దృష్టిలో పోయినట్టే ఉండాలి అనుకున్నాను, కానీ ఈ మధ్య నేను విన్న వార్తలు నన్ను అలా ఉండనివ్వలేదు. సరే, ప్రభు జైలు నుంచి వచ్చాక మళ్ళీ రంగప్రవేశం చేద్దాం అనుకున్నాను. ఈలోగానే శిరీష వచ్చి నా కాళ్ళకు చుట్టుకుపోయింది, అందుకని అనుకున్న దానికంటే ముందుగానే బయటపడ్డాను. శిరీష కనబడక నీకు ఇంతవరకు నిర్ధారాలు ఉండి ఉండవు కదా, పద ఇంటికి వెళ్దాం, ఇక్కడ నువ్వు ఉండి మాటం చేసేదే ఉంటుంది అన్నారు ఆయన. లేస్తూ శిరీష చేయి పట్టుకుని, నేను శిరీషను తీసుకుని వెళ్తాను, మీ అడ్రస్ ఇస్తే శిరీషను తీసుకుని నేనే వస్తాను. మీరు అన్నది నిజమే, నిద్రాహారాలు లేవు, ముందు ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి మామయ్య అన్నాడు ఒళ్ళు పీల్చుకుంటూ. ఆ పని మా ఇంటి దగ్గరే చేయొచ్చు, నాతో ఆర్బి అది చేయకు, బయలుదేరు, ఇప్పుడు శిరీషని నీకు అప్పగించను, వివరాలు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ఓకేనా, లెటస్ గో అన్నారు ఆయన. తన మాట విని తీరాలనేటువంటి ఆదేశాన్ని ఇండైరెక్ట్గా అందిస్తూ ఒక క్షణం ఆలోచించి, పదండి నేను నా వెహికల్ మీద వస్తాను అన్నాడు. శిరీష కృపాకరం గారితోటి ఆయన కారులో బయలుదేరింది. ఎస్ఐలకు ఆర్డర్ పాస్ చేసి తన జీపులో కృపాకరం గారిని ఫాలో చేశాడు హరీష్. 10 మైళ్ళు ప్రయాణం చేసి 2 వాహనాలు రత్నపురి చేరుకుని పురాతన భవనం పోర్టుకోలోనికి ఆగి డ్రైవర్ డోర్ తెచ్చాడు. అలివేలు 4 జ్యూసులు తీసుకున్నా చల్లగా, మేము ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి భోజనాలు అవి రెడీగా ఉండాలి అని వంట మనిషిని ఆదేశించి, ఒరే సామాయ్, అమ్మాయి గారికి అల్లుడి గారికి 2 గదులు రెడీ చేయి అని సామాయిని పిలిచి చెప్పి, సిరి హరి వెళ్ళండి, జ్యూస్ తాగి ఫ్రెష్ అవ్వండి, భోజనాలు చేసేద్దాం అని జ్యూస్ లిప్పించారు. యాపిల్ జ్యూస్ తాగి వెళ్ళారు ఆ ఇద్దరు. కృపాకరం గారి భార్య తన చిన్నప్పటి లంగా ఓణిలు పంపింది శిరీష కోసమని. స్నానం చేసి అవి ధరించి వచ్చింది శిరీష. తను తన నైట్ డ్రెస్ హరీష్కి పంపించారు, అది కట్టుకుని అతను వచ్చాడు. కడుపు నిండా కమ్మటి భోజనం చేశాక రెస్ట్ తీసుకుంటారా, నా గదికి వస్తారా అని అడిగారు కృపాకరం. వస్తాం, వివరాలు వినేంతవరకు నిద్రపట్టదు మామయ్య, ఇవాళ అమ్మా నాన్నలు వాగ్దాన బద్దులం అని మాకేమీ చెప్పలేదు. శిరీషకు అసలే వాళ్ళమ్మ ఏమీ తెలియకుండా పెంచేసింది, ఇంతవరకు గతం తెలుసుకునేటువంటి అవకాశమే రాలేదు, వచ్చాక ఎలా వినకుండా ఉండగలను అన్నాడు హరీష్. అయితే రండి రా శిరీష, ఇది నీ కన్న తండ్రి ఇల్లనుకో, పరాయిగా భావించకమ్మా, మీ నాన్న శిక్ష పూర్తి అయ్యాక వచ్చేది ఇక్కడికే, మీ నాన్న వచ్చాక విభావరి ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేను అత్తవారింటికి పంపడం జరుగుతుంది, అంతవరకు హాయిగా నా దగ్గర ఉండి చదువుకో, ఎందుకంటే ఆ స్మగ్లర్స్కి నిన్ను అమ్ముతానని ఆ రాస్కే లోకనాథం నీ ఫోటో పంపించి బేరాలాడితే ఆ స్మగ్లర్స్ నువ్వు ఎక్కడున్నా వాళ్ళు నేను వదలరు, లోకనాథం చచ్చినా
స్మగ్లర్స్ మిగిలే ఉన్నారు. హరి వాళ్ళెవరో కనిపెట్టి చట్టానికి అప్పగించి శిక్ష వేయించేంత వరకు నువ్వు వాళ్లకు ఒంటరిగా దొరకకూడదు. అంటే ఇప్పుడు నువ్వు మా దగ్గర వేరే చోట ఒంటరిగా ఉండకూడదు. నువ్వు ఉంటే నేను రక్షించుకోవడమే వాడికి పని అయిపోతుంది. ఆ డ్యూటీ మాత్రం ఏం చేయగలడు? అందుకని నేను నా దగ్గర ఉండమంటున్నాను అన్నారు కృపాకరం గారు. కల్పనాదేవి రచించినటువంటి అనుబంధాలు ఆశా వ్యామోహాలు అనే నవల చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లెక్చర్స్ కామెంట్ చేయండి. నమస్తే.